రంగారెడ్డి జిల్లా ఆరాంఘర్ డివిజన్ శివరాంపల్లి రామాలయానికి వెళ్లే దారిలో స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెల్లరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 6 నెలల కిందట కూడా ఇదే విధంగా జరిగినప్పుడు అధికారులు హెచ్చరికలు జారీ చేసినా గోదాం యజమాని పట్టించుకోలేదు. అతని నిర్లక్ష్యంతో స్థానిక వ్యాపారులకు భారీగా నష్టం వాటిల్లిందని ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఆరాంఘర్ డివిజన్ శివరాంపల్లి రామాలయానికి వెళ్లే దారిలో స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 4 రోజుల కిందట కూడా ఇదే విధంగా జరిగింది. అయితే అప్పట్లో కూడా ఫిర్యాదులు చేసినా అక్కడ వ్యాపారి అతను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే ఆరంగర్ చౌరస్తాలోని ఈ రోజు భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఒక స్క్రాప్ గోదాం లోని ఏదైతే ఒక షార్ట్ సర్క్యూట్ ద్వారా ఈ మంటలన్నీ కూడా ఎగిసిపడినాయి. ఈ నేపథ్యంలోనే బస్సుల స్క్రాప్ గోదాం లో కూడా ఒక్కసారిగా మంటలు అయితే చెలరేగినాయి. ముఖ్యంగా దట్టమైన పొగతో అక్కడ ఉన్న స్థానికులు కూడా భారీగా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మంటలను అయితే ప్రస్తుతం ఫైర్ ఇంజన్ కూడా అప్రమత్తం, ఏదైతే ఫైర్ ఇంజన్ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ స్క్రాప్ గోదాంకి సంబంధించి ఇదివరకే అక్కడ స్థానికులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోని, కానీ ఆ యజమాని మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇమీడియట్ గా ఏదైతే చుట్టుపక్కల స్థానికులు కూడా ఫైర్ ఇంజన్ కి అలాగే పోలీసులకి సమాచారం ఇవ్వడంతో వెంటనే ఘటనా స్థలానికి అయితే వాళ్ళు అయితే చేరుకున్నారు. ప్రస్తుతం ఏదైతే ఈ షార్ట్ సర్క్యూట్ ఏ విధంగా జరిగిందనే కోణంలో పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. అలాగే స్థానికులు కూడా గతంలోనే ఎన్నో సార్లు ఈ స్క్రాప్ దుకాణంపై కంప్లైంట్ చేసినా సరే ఆ స్క్రాప్ యజమాని కూడా ఎప్పుడు దీన్ని అంత సీరియస్ గా తీసుకోలేదంతా కూడా వాళ్ళు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ మంటలు చెలరేగడంతో కూడా పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. ఫైర్ ఇంజన్ కూడా అక్కడికి అయితే చేరుకున్నాయి. ప్రస్తుతం ఏదైతే మంటలు కూడా అదుపులోకి అయితే తీసుకొస్తున్నాయి. అలాగే మరొక పక్క పోలీసులు కూడా ఒక ప్రాథమిక విచారణ అయితే చేపడుతున్నారు మూర్తి. కుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.